ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 48వ జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 350 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు కావటి మనోహర్ నాయుడు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, షేక్ షౌకత్ మరియు కార్పొరేట్ అభ్యర్థులు వెంకటేశ్వర్లు, అగ్గిపేట రాజు, మొహిద్దీన్ మీరావలి, రంగారెడ్డి మర్రి అంజలి, రమణబోయిన అజయ్, పాపతోటి అంబేద్కర్, రిహానా, ఐసెట్టి కనకదుర్గ, దూపాటి వంశీ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనోహర్ నాయుడు గారు, నేను, ఇంకా 350 మంది రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రమేష్ గాంధీ గారి అందరి ఆధ్వర్యంలో జగన్మోహన్ గారు మనసున్న వ్యక్తి మహారాజు, ఎప్పుడూ చిరస్థాయిగా పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుని ముందు సాగుతున్నందుకు ముందుగా ఆయన పుట్టిన శుభాలను తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ఒకే ఒక్క నాయకుడు అవుతారని చెప్పి తెలియజేస్తూ, భగవంతుడు ఆయన చల్లగా చూడాలని, ఎందుకంటే ఎంతో మంది జీవితాలని వెలుగునిస్తున్న వ్యక్తి. ఇప్పుడు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో ముస్తఫా గారి యొక్క కార్యాలయంలో, ముస్తఫా గారి యొక్క ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి అన్ని 23 డివిజన్ల నుండి కూడా డివిజన్ అధ్యక్షులు, కార్పొరేట్ అభ్యర్థులు కూడా పాల్గొని మరి వందలాది మంది ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్కి హాజరవడం మనం చూస్తూనే ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు వచ్చిన నాటి నుండి కూడా సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి.